వెల్కమ్ బ్యాక్ డాక్టర్ గారు. ఈ బొల్లు అనే సమస్యకి ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందంటారా? యాక్చువల్గా 20 to 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టెడ్ అనమాట. కాకపోతే ఆఫ్టర్ ఇప్పుడు ఆఫ్టర్ 40 కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, బిఫోర్ 20 కూడా. కానీ మెయిన్ ఏజ్ గ్రూప్ ఇస్ 20 to 40. అంటే బాడీలో ఏ పార్ట్ అయినా దీని ఎఫెక్ట్ అవుతుందంటారా? అండ్ యాక్చువల్గా మన బాడీలో కలర్ రావడానికి అంటే స్కిన్ ఒకటి, హెయిర్ కలర్ ఒకటి, ఐ కలర్ అంటే చూస్తాం పిల్లికళ్ళు అంటారు బ్రౌన్ ఐస్ అని, గ్రే ఐస్, బ్లూ ఐస్ ఇలా చూసుకుంటాం కదా. సో కలర్ ఆఫ్ ఐస్, స్కిన్ కలర్, హెయిర్ కలర్ ఈ మూడు కూడా మెలనిన్ పిగ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎఫెక్ట్ అయిన ప్యాచ్లో హెయిర్ అంటే ఇప్పుడు బాడీలో సపోజ్ అప్పర్ లిప్ ఉందనుకోండి, ఓన్లీ లిప్స్ మటుకు తెల్లగా అవుతుంది. సపోజ్ హ్యాండ్స్ ఎఫెక్ట్ అయింది, ఏ పార్ట్ అయితే ఎఫెక్ట్ అయిందో అక్కడ వైట్ ఆఫ్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటే హెయిర్ కూడా తెలుపుగా కనిపిస్తుంది. సపోజ్ ఐలో ఎఫెక్ట్ అయితే కూడా దెన్ అగైన్ పిగ్మెంట్ లాస్ వల్ల అక్కడ కూడా మనకు వైట్ ప్యాచ్ లాగానే కనిపిస్తుంది అన్నమాట. రైట్. జీడిమెట్ల నుంచి కాలర్ ఉన్నారు రామిరెడ్డి. రామిరెడ్డి గారు మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం మేడం. యా నమస్కారం, చెప్పండి. మా బాబుకి బొల్లి మచ్చలు ఉన్నాయా మేడం? బొల్లి మచ్చలు, ఓకే చెప్పండి. బొల్లి మచ్చలు ఉన్నాయి, 3 ఇయర్స్ నుంచి ఉన్నాయి, ఇప్పుడు 14 ఇయర్స్. కాళ్ళకు ఉన్నాయి, కాళ్ళకు, చేతులకు కూడా కొద్దిగా ఉన్నాయి, కాళ్ళకు ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఎన్ని ఇయర్స్ అయిందండి వచ్చి? అది 3 ఇయర్స్ నుంచి ఉన్నాయి మేడం. ఓకే, కాళ్ళ మట్టుకే ఉందంటే మాత్రం టోటల్ గా తగ్గిపోయి నార్మల్ కలర్ పిగ్మెంటేషన్ వచ్చేస్తుందండి, వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు. చేతుల్లో ఎక్కడ ఎన్ని, రెండు చేతులు ఎఫెక్ట్ అయిందా, ఎంత పార్ట్ ఎఫెక్ట్ అయింది? రెండు చేతులు కొద్ది కొంచెం ఇప్పుడు బోర్ల దగ్గర కొంచెం కొంచెం ఉంది మేడం అది. ఓకే, మీరు ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మాత్రం టోటల్ గా రీపిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. ఇది ఫోటోథెరపీ కూడా చేయించాము సికింద్రాబాద్ యశోధర హాస్పిటల్లో, అప్పుడు కొంచెం తగ్గిన టైం మళ్ళీ కొంచెం ఎక్కువైంది మళ్ళీ ఈ మధ్యలో. ఓకే ఓకే, అయితే ఇప్పుడు మెలనోసిల్ అనేది ఆయింట్మెంట్ కూడా వాడుతున్నాము ఒక పూట, మళ్ళీ ఒకటి ప్రాప్నేట్ అనేది ఎన్ఎఫ్ క్రీమ్ అనేది కూడా వాడుతున్నాము. ఓకే, ఎక్స్టర్నల్ అప్లికేషన్ కి ఇప్పుడు ఒక నెట్ మేత అనేది టాబ్లెట్ కూడా వాడుతున్నాం మార్నింగ్ ఒకటి. ఓకే అండి, మీరు ఒక పని చేయండి, మీ బాబుని తీసుకొని వస్తే కనుక ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. మొత్తం కాళ్ళకి మాత్రం పిగ్మెంటేషన్ టోటల్గా వచ్చేస్తుంది, చేతుల్లో ఒకసారి చెక్ చేయాలి ఎంత పార్ట్ అంటే ఎంత స్ప్రెడ్ అయ్యి ఉంది, టూ హ్యాండ్స్లో మొత్తం అంటే ఫింగర్స్కి ఉందా లేకపోతే పైన అప్పర్ షోల్డర్ ఉందా ఎక్కడ ఉందా చూసి. ఓకే, మొత్తం వస్తుంది అండి, ప్రాబ్లం ఏమి ఉండదు, టోటల్గా పిగ్మెంటేషన్ వస్తుంది. కాకపోతే ఆ ప్యాచెస్ ఎంత ఉందో టెస్ట్, దాన్ని స్ప్రెడ్ ఎంతవరకు ఉందో చూసుకొని మీకు టైం చెప్పాల్సి వస్తుంది. ఒక 1 ఇయర్, 8 మంత్సా, లేకపోతే 1.5 ఇయర్ టైం పడుతుందా అది చూసి చెప్పడచ్చు. కాకపోతే రీపిగ్మెంటేషన్ టోటల్గా వచ్చేస్తుంది. అంటే హెయిర్ కలర్ కూడా మారే ఛాన్స్ ఉందంటారా? యా డెఫినెట్గా అండి. అంటే మొత్తం ఏ పార్ట్లో అయితే మనకి విట్లీగా వచ్చిందో, లైక్ అంటే చేతుల్లో వచ్చింది అనుకోండి, ఒక ప్యాచ్ వచ్చింది లే వైడ్ స్ప్రెడ్ ఉంటే కనుక ఎంతవరకు ప్యాచ్ ఉందో అంతవరకు హెయిర్ కూడా గ్రే కలర్ అంటే ఐ మీన్ వైట్ హెయిర్గా అయిపోతుంది. అదర్ పార్ట్స్లో మళ్ళీ బాగానే నార్మల్గా స్కిన్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ హెయిరే ఉంటుంది. అంటే ఈ ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది దీనికి? అదే 3 టైప్స్ అండి, ఇంతకుముందు చెప్పినట్టుగా బ్లడ్ ప్యూరిఫయర్స్ అని ఇస్తారు. ఫస్ట్ ఏంటంటే ఇమ్యూనిటీ పవర్, జనరల్గా ఏ పేషెంట్ వచ్చినా ఫస్ట్ ఏంటంటే బై ఇన్స్పెక్షన్ చూసి వాళ్ళ హిస్టరీ తీసుకుంటాము, వెదర్ ఏమైనా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఇది కాకుండా వేరే ఏమైనా ఉందా, లేదా ఏ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ లేదు, లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉందా. సో ఇవన్నీ ఒకటి ఒకటి స్క్రూటనైజ్ చేస్తే ఏది వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఫస్ట్ వీళ్ళే ఎఫెక్ట్ అయ్యారనుకుంటే కనుక వీళ్ళకి ఏంటంటే ఏఎన్ఏ టెస్ట్ అని ఒకటి చేస్తాము. సో దాంట్లో కనుక అది పాజిటివ్ వస్తే ఆటోఇమ్యూన్ డిజార్డర్గా ట్రీట్ చేసి వాళ్ళకి ఇమ్యూనిటీని ఎన్హాన్స్ చేసే డ్రగ్స్ పెట్టి అండ్ దెన్ బ్లడ్ ప్యూరిఫయర్స్, అలాగే మళ్ళీ మీకు ఎక్స్టర్నల్గా ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఫోటో సెన్సిటైజర్స్ పెట్టాల్సి వస్తుంది. ఒక్కొక్క పేషెంట్కి ఇంత టైం పడుతుంది అని ఏమన్నా చెప్తారా మీరు? అది అంటే టైం టేకింగ్ ప్రాసెస్ అంటారా? చాలా లెందీ ప్రాసెస్ అండి ఇది, చాలా లెందీ ప్రాసెస్. మినిమమ్ ఆఫ్ 1 to 1.5 ఇయర్ టైం పడుతుంది. అది కూడా ఎట్లా అసెస్ చేయాలి అంటే సైట్ ఇంపార్టెంట్, ఎక్కడుంది, అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీలో ఉందా, లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీలో ఉందా, అండ్ ఎంత ఎక్స్టెన్సివ్గా ఉంది, ఎంతవరకు స్ప్రెడ్ అయింది, కలర్లో కూడా కంప్లీట్ వైట్ ఉందా, ఎలాంటి కలర్ ఉంది. సో ఈ కలర్, సైజ్, షేప్, ఎక్స్టెన్షన్, స్ప్రెడ్ ఇవన్నీ అన్నీ అసెస్ చేసుకొని వాళ్ళకి టైం చెప్పాల్సి వస్తుంది. కానీ మినిమమ్ ఆఫ్ ఎంత తీసుకున్నా కూడా వాళ్ళకి 1 ఇయర్ అయితే టైం పడుతుంది. ఇవన్నీ కూడా మీరు ఎలా అనాలిసిస్ చేస్తారు?
పేషెంట్ ని అంటే సైజ్ మనం తీసుకోవాలని పేషెంట్ ని చూసినప్పుడు మనకి ప్యాచెస్ ని పట్టి తెలుస్తుంది కదా, ఎంత స్ప్రెడ్ అయ్యింది, ఏ పార్ట్ ఆఫ్ ది బాడీలో ఉంది, దాన్ని చూసుకొని చెప్పాల్సి వస్తుంది. అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ అంటే కొంచెం టైం పడుతుంది, లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీలో తొందరగా హీల్ అవుతుంది. అగైన్ లిప్స్ అయితే కొంచెం కష్టంగా హీల్ అవుతుంది. ఏజ్ ఫ్యాక్టర్, స్ప్రెడ్ ఇవి తీసుకొని చెప్పాల్సి వస్తుంది. అంటే ఇది ఓన్లీ కాస్మెటిక్ ఇష్యూ అంటారా, లేదంటే దీనివల్ల ఇంకా ఏమైనా ఉండే ఛాన్స్ అంటారా? ప్యూర్లీ అంటే బేసికల్గా అయితే ప్యూర్లీ కాస్మెటిక్ ఇష్యూనే. ఏంటంటే వాళ్ళకి ఈ కలర్ ఇట్లా ఉండడం మూలన వాళ్ళు సోషల్ గ్యాదరింగ్ వెళ్ళకపోవడము, దాని మూలన కొంచెం డిప్రెషన్లోకి వెళ్తారనమాట. సో ఇట్స్ ప్యూర్లీ సోషల్ గ్యాదరింగ్ ఉంది వెళ్ళాలి అంటే వాళ్ళకు ఎంబరాసింగ్ గాను డిప్రెస్డ్ గాను ఫీల్ అవుతారు. సో ఎమోషనల్గా సైకలాజికల్గా బాగా డిప్రెస్డ్ అవుతారు. సో దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటే, డిప్రెషన్ వల్ల వచ్చేది ఉంటే తప్ప అదర్వైజ్ దానివల్ల ఒక పెయిన్ ఉండడం కానీ హార్మ్ఫుల్గా ఏమి ఉండదు. కాకపోతే వన్ ఆఫ్ ది కాంప్లికేషన్స్ ఏంటి అంటే, వీళ్ళు ఎండలో కనుక ఎక్కువ ఎక్స్పోజ్ అయితే కనుక వైడ్ స్ప్రెడ్ ఉంది ప్యాచ్, టోటల్ బాడీ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యింది, ఎక్కువ స్ప్రెడ్ అయితే ఎండలో ఎక్కువ ఎక్స్పోజ్ అయితే యూవీ రేడియేషన్ వల్ల వాళ్ళకి ఏమైనా కార్సినోమాలో ల్యాండ్ అయ్యే ఛాన్స్. అదర్వైజ్ జెనెటిక్ ఒక జీన్ కోడ్ వాళ్ళకి అక్కడ కోడ్ మిస్ అయ్యి ఉంది, దానివల్ల కనుక ప్రాబ్లం వచ్చింది అనుకుంటే కనుక వాళ్ళకి అగైన్ మాలిగ్నెంట్ మెలనోమాలో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ దీనికి ఓన్లీ ఇట్స్ ఏ కాస్మెటిక్ ఇష్యూ మాత్రమే వీళ్ళకి. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ పూర్ణ ఉన్నారు. పూర్ణ గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డాక్టర్ గారితో మాట్లాడండి. రైట్. అంటే ఎంతకాలం ట్రీట్మెంట్ అని చెప్పేసి వాళ్ళు ముందే సైకలాజికల్గా వాళ్ళు ఫిక్స్ అయిపోయే విధంగా చెప్పేస్తారా? ఫస్ట్ అంటే పేషెంట్ రాగానే ఫస్ట్ థింగ్ ఈజ్ హిస్టరీ టేకింగ్. హిస్టరీ కరెక్ట్గా తీసుకున్నప్పుడు వాళ్ళకి మేము కరెక్ట్గా ఇన్ని మంత్స్ ట్రీట్మెంట్ అని చెప్పగలుగుతాం. ఫస్ట్ థింగ్ హిస్టరీ తీసుకున్నాక పేషెంట్ని కౌన్సిల్ చేయడం చాలా ఇంపార్టెంట్, బికాజ్ వీళ్ళు సైకలాజికల్గా బాగా డిప్రెస్డ్గా ఉంటారు. అంటే మనమే ఏదైనా ఒక పార్టీకి వెళ్ళాలి అలా అనుకున్నప్పుడు అందరూ డ్రెస్సింగ్ దగ్గర నుంచి, బికాజ్ డ్రెస్సింగ్ అండ్ ద వే యూ ప్రజెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ప్రజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళు ఏది వేసుకోవాలన్నా అగైన్ వాళ్ళకి కాంప్లెక్స్ వచ్చేస్తుంది, ఇది నాకు సూట్ అవ్వదు, ఎంత ట్రై చేసుకున్నా కూడా నా ప్యాచే వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. సో దాంతో వాళ్ళు ఒక డిప్రెషన్ స్టేట్లో ఉంటారు. అందుకని ఫస్ట్ పేషెంట్కి కౌన్సిలింగ్ ఇచ్చి అండ్ దెన్ కేస్ టేకప్ చేస్తాం. సో వాళ్ళకి అక్కడ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏ డైట్ తీసుకోవాలి, ఏది అవాయిడ్ చేయాలి, ఎంత డ్యూరేషన్ ఈ కోర్స్ తీసుకోవాలి అన్నది వాళ్ళకి చెప్పాలి. అండ్ వన్ థింగ్ ఏంటంటే దీంట్లో అగైన్ ఆయుర్వేదిక్ వైజ్ అంటే స్టార్లో అయితే టూ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్, ఒకటి ఇంతకుముందు చెప్పినట్టు ఓరల్గా అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్, దాంతోపాటు కొన్ని థెరపీస్ కూడా ఇస్తారనమాట. సో థెరపీస్తో వీళ్ళకి రీపిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో దాన్ని కూడా అగైన్ స్ప్రెడ్ అని బట్టి పార్ట్స్, ఎక్స్పోజ్డ్ పార్ట్సా హిడెన్ పార్ట్సా అది చూసుకొని మళ్ళీ వాళ్ళకి థెరపీస్ చెప్పాల్సి వస్తుంది. కాలర్ ఉన్నారు సత్యం నాయుడు. సత్యం నాయుడు గారు నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. హలో డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. నమస్తే మేడం. యా నమస్తే, చెప్పండి, వినిపిస్తుంది. మేడం నాకు యాక్చువల్లీ నాకు నా ఏజ్ వచ్చేసి 26 అండి. ఓకే, నా ఏజ్ వచ్చేసి 26 అండి. వినిపిస్తాను, చెప్పండి. సార్ నా యాక్చువల్లీ నాకు పట్టతల వచ్చిందండి జస్ట్ ముందు ఫ్రంట్ కి. బాల్ హెడ్ అంటున్నారా? మేడం బట్టతల వచ్చింది అంటున్నారా? జస్ట్ అండ్ ఫ్రంట్ కింద జస్ట్ లైట్ గా. సత్యనారాయణ గారు, ఇవాళ టాపిక్ వచ్చేసి బొల్లి గురించి మాట్లాడుతున్నాము, బాల్ హెడ్ గురించి కాదు. ఈవెందో మీ సమస్యకు సలహా ఇస్తారు. అవును మేడం, దాని గురించి ఏమైనా జాగ్రత్తలు ఏమైనా చెప్తారా మేడం? బాల్ హెడ్ ఎందువల్ల వచ్చిందండి? మీకు ఏమైనా డాండ్రఫ్ ఉందా, లేకపోతే మీ ఫ్యామిలీ హిస్టరీలో అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా, మీ మెటర్నల్ అంకిల్స్ కి కానీ మీ గ్రాండ్ పేరెంట్స్ కి ఎవరికైనా ఉందా? మేడం అట్లా ఏమన్నా నీ ఇంటి కూడా అట్లానే ఎక్స్పెక్ట్ చేశానండి. నీ కూడా ఇట్లా ఎవరికైనా మా నాన్న కానీ ఇట్లా ఆడుతుంది వాళ్ళ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ సర్కిల్లో వాళ్ళ కానీ ఇట్లా వస్తుందేమో, కానీ మా ఫ్యామిలీ సర్కిల్లో మా డాడీ కానీ ఎవరికైనా అట్లా లేదండి. నాకు ఇట్లా ఫస్ట్ టైం ఇల్లు వచ్చిందండి. ఓకే, ఎక్కువ స్ట్రెస్ ఏమన్నా జాబ్ ఉంటుందండి మీకు? స్ట్రెస్ జాబ్ ఎక్కువగా ఉంటుందా? లేదండి. ఒకసారి మీరు అంటే కంప్లీట్గా మీ హిస్టరీ తీసుకొని ఉంటే కనుక మీకు
థెరపీస్ పెడితే అంటే హెయిర్ ట్రీట్మెంట్ ఇస్తారనమాట, హెయిర్ మసాజ్ అని లేకపోతే హెయిర్ ప్యాక్ అని చేసి. సో దీంతో హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ దెన్ కంప్లీట్ హిస్టరీ తీసుకుంటే మీకు స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ని రిలీవ్ చేసే డ్రగ్స్, ఆర్ ఏదైనా మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కనుక దాని ప్రకారంగా కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉంటుంది, అంటే ఓవరల్గా మెడిసిన్స్ అయితే. ఎక్స్టర్నల్ థెరపీస్ మాత్రం డెఫినెట్గా హెయిర్ మసాజ్ అండ్ ప్యాకింగ్ వల్ల కంట్రోల్ అయితే అవుతుందండి, ఫర్దర్గా ఇంకా హెయిర్ ఫాల్ స్టాప్ చేయొచ్చు. అంటే ఇందాక మీరు చెప్తూ ఫుడ్ అవాయిడ్ చేసేది ఉంటుందన్నారు, ఎలాంటి ఫుడ్ వాళ్ళు అవాయిడ్ చేయాలి? ఆయుర్వేదం అనేసరికి కొందరు భయపడుతూ ఉంటారు, పథ్యాలు ఏమన్నా చేయాల్సి ఉంటుందా అని చెప్పి, అలా ఏమైనా ఉంటుందా? పథ్యాలు అనేది అంటే ఒక్కొక్క డిజీజ్ని బట్టి కొన్ని టైప్ ఆఫ్, అంటే ఏది అగ్రివేట్ చేస్తుందో దాన్ని మనం స్టాప్ చేసుకోవాలంతే. ఇక్కడ అగ్రివేట్ చేసే ఫుడ్స్ ఏంటి, సాల్టీ ఫుడ్స్, సోర్ ఫుడ్స్ అండ్ దెన్ సీ ఫుడ్స్. సో వీటిని అవాయిడ్ చేస్తే చాలు, మిగతా డైట్ అంతా నార్మల్గా తీసుకోవచ్చు. అండ్ నార్మల్గా రెగ్యులర్గా తీసుకునే డైట్స్లో ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటే బెటర్ వీళ్ళకి. ఎందుకనంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడు ఫ్రీ రాడికల్స్ అంటే టాక్సిన్స్ మీద యాక్ట్ చేస్తుంది. సో ఈ టాక్సిన్స్ లెవెల్స్ కనుక బాడీలో తగ్గితే మెలనోసైట్స్ మీద అవి అటాక్ చేయడం తగ్గుతుంది. సో నార్మల్ పరిష్కారం ఆయుర్వేదంలో సాధ్యం ఉంటుంది డెఫినెట్గా. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ఇది వాటి జీవన రేఖ, చూస్తూనే ఉండండి టీవీ బా.